వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ ఈతరం కథానాయకల్లో మహానటి ఎవరు ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్న ప్రస్తుతం ఉన్న హీరోలని అడిగితే ఒకవేళ వారికి నచ్చిన హీరోయిన్ పేరు చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇదే ప్రశ్నని ఇద్దరు బడా నిర్మాతలని అడిగితే దాదాపు యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం నిర్మాతలుగా ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఇద్దరు నిర్మాతలను అడిగితే వాళ్ళు చెప్పిన కథానాయిక పేరు ఒకటే ఆమె సమంత ఇంతకీ ఎక్కడ జరిగింది అంటే బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ టూలో ఐదవ ఎపిసోడ్ లో నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ లు పాల్గొన్నారు ఈ ఎపిసోడ్ లో భాగంగా ఈతరం కథానాయికల్లో మహానటి ఎవరు అనే ప్రశ్న వారిని అడిగారు బాలయ్య దానికి సమాధానంగా ఇద్దరు నిర్మాతలు సమంత పేరు రాయడం జరిగింది ఏమాయ చేసావే సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన యశోదా వరకు సమంత ప్రతి సినిమాలో తన ప్రతిభ చాటుతూ వచ్చింది ముఖ్యంగా కెరీర్ లో వెనకపడ్డ ప్రతిసారి డబుల్ ఫోర్స్ తో ఆమె మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఈతరం తరం కథానాయకల్లో మహానటి అంటే అది తప్పకుండా సమంతనే ఎన్నో సినిమాలని నిర్మించిన వారి అనుభవంతో ఈ విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పారు సురేష్ బాబు అల్లు అరవింద్ సమంత కూడా తన క్రేజ్ కి తగినట్టుగానే ప్రయోగాత్మక సినిమాలతో మెప్పేస్తుంది రీసెంట్గా యశోదా అంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా సత్తా చాటింది సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చినా సరే వసూలు అదరగొట్టాయి ఇప్పటికే యూటన్ ఓబీబీ లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా హిట్ అందుకున్న సమంత యశాదతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంది బడా నిర్మాతలు సైతం ఆమెని మహానటి అని ఒప్పుకున్నారు అంటే ఆమె స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు అసలైతే సావిత్రికి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో కీర్తి సురేష్ ని మహానటిలో నటింప చేశారు కానీ అసలు సమంత ఆ పాత్ర చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది అయినా సరే సమంత ఆ మూవీలో కూడా తన పాత్రలో మెప్పించింది సమంత చేస్తున్న సినిమాలు అవి అందుకుంటున్న ఫలితాలు రోజు రోజుకి ఆమె ఇమేజ్ని పెంచుతున్నాయి పర్సనల్ లైఫ్ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఆన్ స్క్రీన్ మాత్రం సమంత మహానటి అనిపించుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి